న్యూఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో జరిగిన లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం రివ్యూ మీటింగ్ సమావేశానికి ఏపీ నుంచి హోంమంత్రి మేకతోటి సుచరిత హాజరయ్యారు. ఈ మీటింగ్ లో ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరితతో పాటు సిఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. అడిషనల్ సెక్యూరిటీకి సంబంధించి ఖచ్చితంగా అండి, అంటే అక్కడ కొన్ని చోట్ల బెటాలియన్స్ అడగడం జరిగింది, ఎక్స్ట్రా బెటాలియన్స్. మన రాష్ట్రానికి సంబంధించి కూడా మనకు నాలుగు, అంటే రాష్ట్రం విడిపోయినప్పుడు నాలుగు బెటాలియన్స్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అందులో మనము రెండు ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సినటువంటి స్థలం కానివ్వండి, మన అడ్మిన్ శాంక్షన్స్ కానీ తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా మనకు మిగిలిన రాష్ట్రాలు కూడా ఇంకా కొన్ని బెటాలియన్స్ కావాలని కూడా అడగడం జరిగింది. అవన్నీ కూడా వారు సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పారు. అదేవిధంగా మనకు ఈ రోడ్డు మనకే కాకుండా మారుమూల ప్రాంతంలో రోడ్డు సౌకర్యం కల్పించడానికి కావాల్సినటువంటి ఫారెస్ట్ పర్మిషన్స్ కూడా చాలా రాష్ట్రాల్లో అడిగి ఉన్నారు. దాని పట్ల కూడా వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. అదేవిధంగా మనకు కావాల్సినటువంటి 4G కనెక్షన్ ఏదైతే ఉన్నాయో, ఇంకా చాలా బిఎస్ఎన్ఎల్ టవర్స్ 2G టెక్నాలజీను ఇంకా వాడుతూ ఉన్నారు. దాన్ని 4G పెంచాలి అని చెప్పి కూడా మిగిలిన రాష్ట్రాల్లో కూడా అడగడం జరిగింది. మనం కూడా అదే కోరుకోవడం జరిగింది. అవన్నీ కూడా వారు సానుకూలంగా అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది. కానీ నక్సల్ ప్రభావిత జిల్లాగా ఉంది అని చెప్పి మీరు అంటున్నారు, సో ఆ మావోయిస్ట్ కంటెంట్ కట్టడి చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే మన దగ్గర ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఇప్పుడు కాదండి, ఎప్పుడు నుండో ఉంది. ఇప్పుడు విశాఖకి ఏదైతే మనము గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయో అవన్నీ కూడా బోర్డర్కి తరలించడం జరుగుతుంది. క్యాపిటల్కి ఈ ఇష్యూకి అయితే ఇబ్బంది ఏమి ఉండదు. ఆశి కేంద్రంగానే ఇంపోర్టెడ్ లైసెన్స్, ఆశి కేంద్రంగానే దేశంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ వస్తున్నాయి. దీని మీద ఇప్పటికే డిఆర్ఏ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, ఎన్ఐఏ కూడా రంగంలో. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం నుంచి ఆ సంస్థ నుంచే ఇది జరగడం అనేది, ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం దీన్ని ప్రాపర్గా చేయట్లేదు అనేటువంటి విమర్శ కూడా ప్రతిపక్షాలు చేస్తాం. ఇప్పుడు ప్రతిపక్షం అన్నది ఏదో విమర్శ చేయాలి అనేటువంటి కారణంతో తప్పితే, ఇప్పుడు మనకు ఒక చిన్న ఇంట్లో వాళ్ళు ఆ ట్రేడింగ్ కంపెనీ మీద రిజిస్టర్ చేసుకున్నారు, కానీ వాస్తవానికి కార్యకలాపాలు అక్కడ నుండి చేస్తున్నారా అన్నది కూడా మీడియా వారే చెప్పారు. వాళ్ళు అక్కడ ఉండట్లేదు, వాళ్ళు ఎన్నో సంవత్సరాల క్రితము చెన్నై వెళ్ళారు, చెన్నైలో వాళ్ళు ఉంటున్నారు అని కూడా చెప్పారు. వాస్తవానికి మీరన్నట్టు ఎక్కడ ఎవరైనా రిజిస్టర్ చేసుకుంటారు, కానీ ఆ కార్యకలాపాలు ఎక్కడి నుండి జరుగుతున్నాయి? ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోర్టుల్లో ఏమన్నా ఇది దిగుమతి చేసుకున్నారా? మరి ఎక్కడ దిగుమతి చేసుకున్నటువంటి మెటీరియల్ మనకి ఎక్కడ పట్టుబడింది? ఇవన్నీ కూడా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో అంటే బురద తల్లి వేసి మనం కడుక్కోండి అనడం కాదు. ఎవరో చిన్న ట్రేడింగ్ కంపెనీ పెట్టుకున్నంత మాత్రాన అది వాళ్ళు అక్కడ కార్యకలాపాలు జరిపిస్తున్నారా లేదా అన్నది కూడా ఒకసారి మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జరిగింది ఖచ్చితంగా. ఇది నాట్ ఓన్లీ స్టేట్ ఇష్యూ, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద ఖచ్చితంగా తీసుకోవాలి యాక్షన్. ఎందుకంటే ఇది చాలా సమాజంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న, అంటే సమాజాన్ని బాధ పెడుతున్నటువంటి ఇష్యూస్లో ఇది కూడా ఒకటి. మన రాష్ట్రం కాదు, మన రాష్ట్రంలో ఇంకా పోల్చుకుంటే చాలా తక్కువే ఉంది. ఇంకా చాలా రాష్ట్రాల్లో కూడా, అంటే కొన్ని జనరేషన్స్ కూడా దీంతో బాధపడేటువంటి పరిస్థితి. కాబట్టి ఒక స్టేట్ గవర్నమెంట్ అని కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా, ఈవెన్ సమాజంలో మనకి తెలిసి ఎవరైనా ఇలాంటి పనులు చేస్తున్నా కానీ ఒక సామాజిక బాధ్యతగా కూడా మనం పోలీసు నోటీసులు కానివ్వండి, మనకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉంది. గొప్ప మార్పులు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు గ్రామ వాలంటీర్స్ కానివ్వండి, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా, మరి ఏదైతే మారుమూల గిరిజన ప్రాంతాలు ఉన్నాయో, గతంలో ప్రభుత్వ సర్వీసులు అందనటువంటి ప్రాంతాల్లో కూడా వ్యవస్థల ద్వారా అన్ని పథకాలు అందించడం గౌరవ ముఖ్యమంత్రి గారికే చెల్లుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అనేకం ఇవ్వడం ద్వారా, మరి ఏదైతే వెనుకబాటుతనం కారణంగా మరి ఇలాంటి ఉద్యమాల్లోకి ఆకర్షితులయ్యి వెళ్ళేవాళ్ళు, మరి వాళ్లకు కావాల్సినటువంటి విద్య, వైద్య సదుపాయాలు, అదేవిధంగా వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టవచ్చును అన్నది
గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన అందుకే వారు ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాల్లో మరి ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి మనబడి నాడు నేడు ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు పెంపొందించడం అదే విధంగా బిడ్డను చదివించుకునేటువంటి ప్రతి తల్లికి కూడా అమ్మఒడి కార్యక్రమం ద్వారా 15,000 రూపాయలు అందజేయడమే కాకుండా మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యే విధంగా మనకు 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు మనకు 75,000 రూపాయలు 4 సంవత్సరాల్లో అందించేటువంటి కార్యక్రమం కూడా జరుగుతా ఉంది. బలోపేతమై మరి బిడ్డల్ని బాగా చదివించుకున్నట్లయితే ఈ పూర్తి స్థాయిలో ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతూ ఉంది. అదే విధంగా అన్ని ప్రాంతాల్లో మనకు కనీస వైద్య సౌకర్యాలకు కూడా నోచుకునేటువంటి ప్రాంతాలకు ఈరోజు ప్రతి సచివాలయం ద్వారా ఒక వెల్నెస్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి వైద్య సదుపాయాలు మెరుగుపరిచేటువంటి కార్యక్రమం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా వ్యవస్థల్లో చాలా పెద్ద ఎత్తున మార్పులు రావడం మనకు ఏదైతే విద్య వైద్యం సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల నుండి అన్ని వర్గాలకు అందించేటువంటి గొప్ప కార్యక్రమం తీసుకోవడం ద్వారా మరి ఎప్పటి నుండో పరిష్కారం కానటువంటి ఇలాంటి సమస్యలకు ఇప్పుడు పరిష్కారం దొరుకుతుందని కూడా భావించవచ్చు. సంఖ్య కూడా పెంచమని అడగడం జరిగింది. అంతేకాకుండా మనకు ఉన్నటువంటి అన్ని మారుమూల గ్రామాలకు కూడా 4G ద్వారా మరి నెట్ కనెక్టివిటీ పెంచాలి, సమాచారం సమగ్రంగా ప్రతి ఒక్కరికి అందాలి అనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయమనడం జరిగింది. ఇవన్నీ కూడా సానుకూలంగా పరిశీలించి రాబోయేటువంటి రోజుల్లో పూర్తి స్థాయిలో మన రాష్ట్రానికి కావాల్సినవన్నీ కూడా అందజేసి కేవలం మన రాష్ట్రానికే కాదు ఈ మావోయిస్టుల సమస్యతో బాధపడుతున్నటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా ఆ మారుమూల ప్రాంతాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని కూడా తెలియజేయడం జరిగింది.